गणपति हवामहे कविकश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पृण्वन्न तुभ श्री श्रीमहागणाधिपत नमो नम रणो देवी सरस्वती वाजे धी श्री धीनावतमस्वत नमो नम आदि सोमाय मंगलाय बुधा चुरशुक्रशनीभ्य राहवे केतवे नमः ప్రేక్షకులకు శుభోదయం ఇప్పుడు మనం మే పదమూడో తారీఖు నాటి పంచాంగం వివరాలు చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ధృతు వైశాఖ మాసం శుక్లపక్షం ద్వాదశి ఈ రోజున పగలు రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది హస్తానక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది అలాగే వర్జియం రాత్రి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు ఉంది ఇక మరి సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి ఈరోజు అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది పగలు దుర్ముహూర్తం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంది ఇక సూర్యోదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు శుభ సమయం నడుస్తుంది మే పద్నాలుగో తారీఖు నాడు నృసింహ జయంతి ఆ రోజున ప్రాతకాలంలో శనివారం త్రయోదశి కలిసినటువంటి అలభ్యయోగం ప్రాతకాలంలో శని త్రయోదశిని పురస్కరించుకుని శనికి సంబంధించిన గ్రహశాంతి చేసుకోవడం అలాగే మరి శివారాధన చేయడం ప్రధానం శని త్రయోదశి వ్రతంలో ప్రదోషం వరకు కూడా ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో మరి అర్చన చేసుకోవడం అనేది విశేషం చెప్పారు అసలు ప్రతి త్రయోదశికి కూడా ప్రదోషకాలంలో శివారాధన చేయడం మూలంగా ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ ఆయన యొక్క అనుగ్రహంతో పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మనకు ఐశ్వర్యం లభిస్తుంది అయితే శనివారం త్రయోదశి కలిసిన రోజున ప్రదోషకాలంలో అక్కడదాకా ఉపవాసం ఉండి ఒక నలభై ఎనిమిది నిమిషాల ముందు స్నానం చేసి సూర్యాస్తమయానికి నిత్య కర్మానుష్ఠానం పూర్తి చేసుకుని శివారాధన కనుక చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం అలాగే ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి ఆర్థిక సమస్యలు తొలగడం వంటి శుభ సమయ ఫలితాలు వస్తాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ ఈ రోజున పద్నాలుగు మే సూర్యాస్తమయానికి త్రయోదశి లేనప్పటికీ శనివారం త్రయోదశితో సంకల్పానికి ఉన్నటువంటి ఈ శని త్రయోదశిని వాడుకుని అందరూ కూడా ఆ శనేశ్వరుడు అనుగ్రహం కోసం కృషి చేస్తే ఆయన అనుగ్రహిస్తే మీకు సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది ఇక పద్నాలుగు మే మరి ఈ సంవత్సరం మేలో పద్నాలుగో తారీఖు నాడు నృసింహ జయంతి అందరికీ ఏవో తెలియని సమస్యలు ఉంటూ ఉంటాయి కష్టాలు ఉంటూ ఉంటాయి ఈ సమస్యలు కష్టాలు తొలగడానికి మనం మనకు తోచినటువంటి మనకి ఇష్టమైనటువంటి దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాం ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క సమస్యకి పరిష్కారానికి ఆ దేవత ఆరాధన ఉపయోగపడుతూ ఉంటాయి నృసింహమూర్తి చాలా విశేషమైనటువంటి భక్త సులభుడు విశేషమైనటువంటి అనుగ్రహమూర్తి ఆయన అందరూ ఉగ్రమూర్తి అనుకుంటూ ఉంటారు ఆయన చాలా సాత్వికమైనటువంటి మరుడు భక్తుడిని చూస్తే వెంటనే ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టు కరిగిపోతాడు ఎండలో ఐస్ క్రీమ్ పెడితే ఎంతసేపట్లో కరిగిపోతుందో అంతకన్నా చాలా తక్కువ సమయంలో ఆ నృసింహమూర్తి భక్తులని చూస్తే కరిగిపోతూ ఉంటాడు దీనికి ప్రత్యక్ష సాక్ష్యం మనం శ్రీమద్భాగవతంలో నృసింహ ఆవిర్భావ ఘట్టాన్ని కనుక చూస్తే హిరణ్యకశ్యపుణ్ణి చంపడానికి ఆయన ఆవిర్భవించి తర్వాత ఆ ఉగ్రాన్ని అట్లాగే ఉంటూ ఉంటే దేవతలు అడుగుతారు లక్ష్మీదేవిని ముందుగా పెట్టి అమ్మ వెళ్ళమ్మా నువ్వు వెళ్తే ఏమైనా ఆయన శాంతపడతాడేమో అని ఆవిడ వెళ్ళడానికి భయపడుతుంది లక్ష్మీదేవి కూడా ఆ విష్ణువంశ అయినటువంటి నృసింహమూర్తి దగ్గరికి వెళ్ళడానికి భయపడుతుంది కానీ అరే ప్రహ్లాద కోసమే కదా ఆయన ఉద్భవించింది నువ్వు వెళితే ఏమన్నా ఆయన కనికరిస్తాడము చూడరా అని చెప్పి దేవతలందరూ అడిగితే ప్రహ్లాదుడు ముందుకు వెళ్ళాట వెళ్ళేసరికి భక్త సులభుడు ఆ నృసింహమూర్తి వెంటనే ఆయన అనుగ్రహించి వెంటనే శాంతించి ప్రహ్లాదుడికి చక్కగా నెత్తినూర్త దగ్గరికి తీసుకుని అతనికి కావలసినటువంటి ఆశ ఆశపూర్వకమైనటువంటి విషయాలని కూడా తెలియజేశారు అటువంటి భక్ కర్తవులని అనుగ్రహించేటువంటి నృసింహమూర్తి ఆయన్ని కనుక అనుష్ఠిస్తే ఐశ్వర్యం అలాగే మరి కుటుంబపరమైనటువంటి సమస్యలు తొలగి కుటుంబం సుఖంగా ఉండడం అన్ని రకాలైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు లభించడం ఇలాంటి ఎన్నో విశేషాలు వస్తాయి అంతేకాకుండా సంసారంలో ఉంటూనే మనకి ఏమి పట్టినట్టుగా అన్ని బాధ్యతలు డ్యూటీ మైండెడ్గా చేస్తూ ఒక వేదాంత ధోరణలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మరి ఉపాస్మహే నృసింహాఖ్యం బ్రహ్మవేదాంత గోచరం భూయోల్లాలిత సంసార ఛేదవాతం జగద్గురం అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ యొక్క నృసింహమూర్తి యొక్క అనుష్ఠానంలో అంతేకాకుండా నృసింహ కరావలంబ స్తోత్రం ఈ జ శంకరాచార్య వారు రచించారు ఇది పారాయణ చేస్తే ఆరోగ్య సంస్థలు తీరిపోయే అవకాశం వస్తుంది సంసార సమస్యలు తీరిపోయే అవకాశం వస్తుంది సంసార సాగర విశాల కరాళ కహామ నక్రగ్రహగ్రసన నిగ్రహ విగ్రహస్ మగ్నశ్చరాగలసూర్మిని పీడత్య లక్ష్మీ నృసిం హమమదేహి కరావలంబం సంసార గహనే ముచరుతో మురారే మా రోగ్రభీకర మృగర ప్రవరాార్థిత్య ఆర్త్యమత్సర నిద్రాఘని పీడత లక్ష్మీన్ నృసిం కరావలంబం అలా ప్రార్థిస్తే ఆయన అనుగ్రహిస్తే మనకు వచ్చేటువంటి యోగాలన్నీ ఇన్ని కాదు మనకి ఎంతవరకు అవసరమో ఏది అవసరమో దాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన అటువంటి రాజ్యలక్ష్మి సమేతుడైనటువంటి ఆ నృసింహమూర్తికి సంబంధించినటువంటి జయంతి పద్నాలుగు మే అంటే రేపటి రోజున వస్తుంది ఈ నృసింహ జయంతిని రెండు వేల ఇరవై రెండు పద్నాలుగు మేన ఎవరైతే చక్కగా అనుష్ఠించుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు పెరుగుతాయి నిత్యం నరసింహమూర్తిని ఆరాధించాలి ఆయన ఆరాధించిన మూలంగా లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది సమస్యలు లేకుండా జీవితం సాగుతుంది నరఘోష లేకుండా ఉంటుంది వ్యాపార అభివృద్ధి జరుగుతుంది మనకు కావాల్సినవన్నీ కూడా చేకూరుతూ ఉంటాయి మనం డ్యూటీ మైండెడ్గా వ్యవహరించే అవకాశం వస్తుంది మనకు సమస్యలు లేనటువంటి ప్రశాంతమైన జీవితం గడిపే అవకాశం వస్తుంది ఆయన ఉగ్రమూర్తి మాత్రం కాదు శాంతమూర్తి చాలా చక్కనైనటువంటి శాంతమూర్తి లక్ష్మీతో కూడుకున్నటువంటి నరసింహ నరసింహస్వామి ఫోటో కనుక దొరికితే చక్కగా ఒక్కసారి అలా పెట్టు ప్రత్యక్షంగా తీక్షణంగా చూస్తూ కూర్చోండి మీకు ఎంత శాంతమూర్తిగా కనబడుతూ ఉంటాడో అది గమనించండి ఒకసారి అటువంటి శాంతమూర్తి అయినటువంటి నృసింహమూర్తిని ఆరాధిస్తే సర్వకామ్యములు సిద్ధిస్తాయి సర్వత్రా విజయం లభిస్తుంది ఎంతో ప్రశాంతమైనటువంటి జీవితం గడుస్తుంది సుఖంగా జీవితం గడుస్తుంది అటువంటి ఆ నృసింహమూర్తి యొక్క దేవాలయాలకి తప్పనిసరిగా వెళ్ళండి ప్రాతకాలంలో ఇంట్లో దేవతామందిరంలో స్వామి యొక్క ఫోటో పెట్టుకుని అష్టోత్తరంతో స్వామివారిని నర్చించి వడపప్పు పానకం నివేదన పెట్టండి ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి నృసింహ దేవాలయానికి ఎక్కడైనా సరే వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి మీకు సమస్యలన్నీ తొలగి సుఖంగా జీవనం చేసే అవకాశం వస్తుంది ఇప్పుడు మనం ఇంకా దాని మీద ఎక్కువగా విశేషమైనటువంటి అర్చనలు చేసుకోవాలనుకుంటే నృసింహస్వామి కళ్యాణం చేయించడం మంచిది ఈ కృష్ణా తీరంలో మంగళగిరిలో నిత్యం కళ్యాణాలు చేస్తున్నారు నిత్య కళ్యాణం మంగళగిరిలో నృసింహస్వామి క్షేత్రంలో జరుగుతోంది కుటుంబపరమైన సమస్యలు కానీ ఆరోగ్యపరమైన సమస్యలు కానీ వ్యవహారపరమైన సమస్యలు కానీ ఉంటే కుదిరినప్పులలో వెళ్ళి అక్కడ కళ్యాణం చేయించుకుంటూ ఉంటే దాని మూలంగా సమస్యలన్నీ కూడా తొలగి మీరు సుఖంగా ఆనందంగా కాలక్షమ చేసే అవకాశం వస్తుంది ఇప్పుడు మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది ప్రశాంత చిత్తంతో మీరు సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది ఆర్థిక కార్యకలాపాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఈ రోజున చాలా చక్కనైనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది వృషభరాశి కొన్ని జాగ్రత్తలు ప్రత్యేకంగా పాటించాలి ఎవరి వ్యవహారాలను కలవ చేసుకోకుండా ఉండాలి మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే ప్రయత్నంలో కొంచెం శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ఉంటే ఎన్నో లాభాలు వచ్చే అవకాశం వస్తుంది సమస్యలు తీరే ప్రయత్నంలో మీరు సమస్యలు తీర్చుకోవాలని ఉద్దేశం కనుక ఉంటే ఎంతో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది వాళ్ళ అన్ని కార్యక్రమాలని కూడా మీకు కావాల్సిన కార్యక్రమాలు మాత్రం చేసుకుంటూ మీకు కాని కార్యక్రమాలు జోలికి వెళ్లకుండా ఉండడంలో సమస్యలు కలహాలు చికాకులు దూరం చేసుకునే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలని బహు శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం మిథున రాశి అన్ని విధాలా కూడా సానుకూల స్థితి మీకు ఏర్పడుతుంది కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది ఈ రోజున మీరు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు అందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారు అందరితోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో జాగ్రత్తలు పడుతూ ఉంటారు అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా సానుకూలమవుతాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు విదేశీ నివాస ప్రయత్నాలు అన్నింటినీ కూడా మీరు సానుకూలంగా మరల్చుకుంటే ముందుకు వెళ్తారు చక్కనైనటువంటి జీవితాన్ని గడిపితే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది తర్వాత కర్కాటక రాసి అడ్డంకులు అవరోధాలు వస్తూ ఉంటాయి చక్కగా తెలివిగా సరి చేసుకుంటే ముందుకు వెళ్తారు కుటుంబ విషయంలో ఉద్యోగ విషయంలో కొంచెం అనుకూల స్థితి తక్కువగా ఉంటుంది గమనిస్తారు ఎక్కడ సమస్య ఉందో దాన్ని సరి చేసుకుంటారు ఎలా ఎవరితో అలా ప్రవర్తిస్తారు ఆ మాట తీరు కానీ ఉద్యోగ వ్యాపార విషయాలు కానీ అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి అలాగే అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతారు అభివృద్ధి పదంలో ఆనందకరమైనటువంటి వాతావరణంలో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది సింహరాశి వాళ్ళకి అష్టమంలో ఉన్నటువంటి గురుశుక్కుల ప్రభావంగా ధనవ్యయం బాగా జరుగుతుంది షేరు వ్యాపారులకి అనుకూల స్థితి తక్కువగా ఉంది విద్యార్థులు రైతులు కూడా చూ జాగ్రత్తగా వ్యవహరించాలి ఏదో తెలియకుండా మీరు ఎవరితో మాట్లాడిన వ్యవహారాలు కానీ లేదా ఎవరైనా మీకు కలిసినప్పుడు మీరు సంభాషించే తీరు కానీ కలహాలకి దారితీసే అవకాశం వస్తుంది ఇది దృష్టిలో పెట్టుకుని కలహాలు రాకుండా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం వీలైనంత వరకు మౌనం చాలా లాభదాయకమైన ఫలితాలను ఇస్తుంది అది గమనించక ముందుకు వెళ్ళవలసిందిగా సూచిస్తున్నాం రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో విజయవంతమైన ఫలితాలు వస్తాయి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది చాలా ఆనందకరమైన వాతావరణంలో మీరు కాలక్షేపం చేసుకుంటూ ముందుకు వెళ్తారు తులారాశి ఆర్థిక లావాదేవీలు కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఇవాళ సమస్యలను తొలగించుకోవడం కోసం మీరు చాలా చక్కని ప్రయత్నాలు చేస్తారు అందరితో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది తదుపరి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున మీకు అన్ని పనులు కూడా ఆటంకాలు లేకుండా నడుస్తుండే కానీ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పనిముట్లు వాడకంలో జాగ్రత్తగా ఉండాలి గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మరొక ముఖ్య విషయం ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీ వస్తువులు మర్చిపోవడం కానీ ప్రయాణంలో మీ వస్తువులు మీరు మర్చిపోవడం కానీ ఇట్లా జరిగే అవకాశం వస్తుంది తద్వారా మీరు కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం ధనురాశి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు మంచి జీవితం మంచి ఫలితాలతో ఆనందంగా సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది తదుపరి మకర రాశి సాధారణ స్థాయి ఫలితాల నుంచి కొంచెం ఎక్కువ స్థాయిలోనే మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది ఎంతో సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి చాలా చక్కనైనటువంటి జీవితం కాలక్షేపం జరుగుతూ ఉంటుంది అన్ని పనులు కూడా వేగవంతంగా నడుస్తూ ఉంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఈ ఈరోజున మేనరాశి వాళ్ళ యొక్క ఫలితాలను కూడా చాలా చక్కగా ఉంటాయి ఆర్థిక కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలను కూడా చాలా చక్కగా ఉంటాయి అన్ని విధాలుగా కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేన మహేన్మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాఖనోవంతు ఓం